అందుకే రోజు రాత్రిపూట భయమేసి వెళ్లి వాళ్ళ అంపక్కలో పడుకుంటాడు. రేయ్ మీ అమ్మ వస్తుంది కావాలంటే అడుగు. అమ్మ అమ్మ రోజు రాత్రిపూట నాన్న నీ పక్కలో ఎందుకు పడుకుంటాడు? జస్ట్ మిస్ లేచిపోయేదానివి. నేను చెప్పేది కూడా అదే, లేచిపోతామని. ఏంటంత అర్జెంట్? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది, రేపు ఎవరితోనూ పెళ్లి చూపులు ఖాయం చేసేస్తారు. చేసేసుకో. చేసేసుకున్నా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా వేరే ఎవరినన్నా చూసుకుని సెటప్ అయిపోతా, సరేనా? అసలు నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడమని. ఏం మాట్లాడమంటావా? మెంటల్ గడతో నీ జీతం ఎంత అంటాడు. కటింగ్స్ అన్ని బోను 11,000 దాకా వస్తాయి అంటారు. నీ జీతం నీకే సరిపోదు, ఇంకా నా కూతురికేం పెడతావంటాడు. పెళ్ళయ్యాక లంచాలు తీసుకుంటానని చెప్పు. ముందు వెనక ఎవరు లేని బొంగరం గడివి నా కూతురు నీకేం చూసి ఇవ్వాలరా అంటే? నీ కూతురికి అత్త ఆడపడుచులు ఎవరు లేనందుకు సంతోషించమని చెప్పు. పోలీసు వాడు ఎప్పుడుంటావో ఎప్పుడు చేస్తావో నీ లైఫ్ కే గ్యారంటీ లేదు. నువ్వు పోతే నా కూతురు పరిస్థితి ఏంటంటే? నువ్వు పోతే 20 లక్షల వరకు ఇన్సూరెన్స్, ప్రతి నెల 10,000 పెన్షన్ వస్తుందని చెప్తా. ఏంటంటే అంత వస్తుంది కదా? నువ్వు సోదాపు, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికి వెళ్దాం గానీ ముందు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏంటా పని? లోపల తీసుకెళ్ళి చెప్తా. హాయ్ మమ్మీ. పెళ్లి చేసుకోబోయండి, ముద్దు పెట్టుకుంటే తప్పండి. నీకు విషయం చెప్పనా? ఏంటా విషయం? సే, ఏం చెప్పావు దానికి చెవిలో? అలా పడిపోయింది పద్మ. పద్మ ఏం చెప్పింది అది నీ చెవిలో? పద్మ ఏమంటున్నారు? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నేను డిపార్ట్మెంట్ అమ్మాయి మేజర్. ఏంటి ప్రాబ్లం? ఇండియన్ ఆర్మీ, నేను కూడా మేజర్నే. నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ జోకు నచ్చలేదు, గెట్ అవుట్. నాన్నా యావండి, దానికి 3 నెలలండి. అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానేనా? 6 నెలలైనా సరే ఆపరేషన్ చేయించి ఈయన చంపేసి దీన్ని నాకు నచ్చినాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు ఎలా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపో. Breathe in,
breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Okay, ladies. See you tomorrow. ఆవిడ బయలుదేరిందా? బయలుదేరుతోంది. అవును, నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయండి. నువ్వు వస్తావని వాళ్ళ అమ్మాయిలు ఇంటికి పంపించేసి ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను. ఎందుకు రావడం? దాన్ని వదిలేస్తానని రెండేళ్ల నుంచి చెప్తూనే ఉన్నావు. వదిలేయటం కాదు డార్లింగ్, దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ, నా సెల్ ఫోన్ మర్చిపోయాను. మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. విన్నావా? EMRI Lakshmi. భయపడిపోయింది.
కేకే టవర్స్ మధురానగర్, రాజేశ్వరి 30 ఇయర్స్, కడుపులోని బిడ్డను తీసుకెళ్లిపోయారు సార్.